హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తుంది ఫోర్ ఫర్ యూ వాట్ యువర్ స్టోరీ. ఫ్రెండ్స్, మనం శీతాకాలం గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎందుకంటే మనకు తెలియకుండా ప్రతి ఒక్క సీజన్లో చాలా వెరైటీ వెరైటీ స్పెషల్ అంటే ఒక లంచ్లో ఎన్నైతే వెరైటీస్ ఉంటాయో అలాగే ప్రతి సీజన్లో కూడా అన్ని స్పెషాలిటీస్ కూడా ఉంటాయి. అయితే మనం ఈరోజు మన శీతాకాలంలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ టుడే ఎపిసోడ్. అయితే ఫ్రెండ్స్, సీజన్ అన్నాక కామన్, ప్రతి సీజన్కి ప్రతి యొక్క వే స్పెషల్ అనేది ఉంటుంది. అయితే శీతాకాలమే ఎందుకు స్పెషల్ అంటారా? యాక్చువల్గా సమ్మర్ వచ్చిందనుకోండి, మామిడికాయలు అలా చాలా వరకు పెళ్ళిళ్ళు అవన్నీ అదొక స్పెషల్ సమ్మర్లో. అలాగే వర్షాకాలం వచ్చిందనుకోండి, వర్షాలు పడతాయి, మ్యాక్సిమం అదంతా చాలా బోరింగ్గా అనిపిస్తుంది. ఎందుకంటే వర్షాకాలం మనం ఎక్కడికి వెళ్ళలేము, ప్రతిరోజు వర్షం కాబట్టి మనకది చాలా వరకు చాలా మందికి అది నచ్చదు. ఆల్మోస్ట్ నాకు కూడా వర్షాకాలం అంటే నచ్చదు. నెక్స్ట్ వచ్చేసి ఇంకేముంది మనకి చలికాలం. ఈ చలికాలం ఉంటే నాకైతే మాత్రం ఈ మూడు సీజన్లో బాగా నచ్చేది ఈ చలికాలం. ఎందుకంటే అసలు నిజానికి చలికాలం వస్తూ వస్తేనే దాం ధూమ్ నాలుగు దీపావళితో ఎంటర్ అయిపోద్ది కాబట్టి దీపావళి దీపావళి తర్వాత వచ్చేది వినాయక చవితి అని కానీ అదే దసరా అని కానీ తర్వాత ఇలా చాలా అనమాట. తర్వాత కార్తీక మాసం అని చెప్పేసి ఇంట్లో ఇంట్లోనే కాదు ఊర్లో కూడా పండగలాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి చాలా వరకు ఇలా సంక్రాంతి భోగి ఇలా ఉగాది ఆల్మోస్ట్ ఉగాది శివరాత్రి వరకు శీతాకాలం ఉంటుంది. అయితే ఈ శీతాకాలం ఈ 3-4 మంత్స్ ఎంత స్పెషల్ అంటే ప్రతి సీజన్లో ఎలా అయితే స్పెషాలిటీ ఉందో మన శీతాకాలానికి కూడా అంతే స్పెషాలిటీ ఉంది. అది ఎలా అంటారా, మోస్ట్లీ శీతాకాలం అనగానే మనకు గుర్తొచ్చేవి పిక్నిక్ స్పాట్స్ అనమాట. మన లోకల్లో అయితే శ్రీకాకుళం అయితే బావనపాలెం అని చెప్పేసి, తేనెలాపురం అని చెప్పేసి అలా వెళ్తా, అదే వైజాగ్ వచ్చారంటే ఋషికొండ, తర్వాత యారాడ, అలా తర్వాత అటువైపు విజయనగరం, అటువైపు అయితే అరకు, చాలా అదే వరల్డ్వైడ్గా చూసుకుంటే కులు మనాలి, ఇలా చాలా అంటే చాలా చాలా గోవా అని చెప్పేసి చాలా అంటే చాలా చాలా ప్లేస్ ఉన్నాయి. అవి పక్కన పెట్టండి. ఎందుకంటే చాలామంది ఒక ఈ శీతాకాలంలోనే టూర్స్ ప్లాన్ చేసుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తారంటారు. ఎంత ఎంజాయ్ చేస్తారంటే, ఎందుకంటే ఎగ్జాంపుల్ నేను రీసెంట్గా విజిట్ చేసిన ప్లేస్ ఏదే అంటే అరకు. ఎందుకంటే అరకు మనకి ఎంత బాగుంటుంది అంటే ఆ తెల్ల తెల్లవారింటికి అసలు అమేజింగ్, అంటే అంత ప్రశాంతమైన వాతావరణం, అంత బ్యూటిఫుల్ ప్లేసెస్ నాకు తెలిసి ఒక ఈ అంటే ఉంటుంది, బట్ ఈ సీజన్లో తప్ప ఇంకే సీజన్లో చూడము అన్నట్టు అనిపిస్తుంది అన్నమాట. అయితే మనం ఈ సీజన్లో మోస్ట్లీగా చెప్పుకోవడానికి స్టార్టింగ్ దీపావళితో స్టార్ట్ అవుతుంది ఫుల్ పట. అసలు దీపావళి వచ్చిందంటే ఆల్మోస్ట్ ఒక 1 వీక్, దీపావళి స్టార్టింగ్ ఒక 1 వీక్, దీపావళి అయిపోయిన తర్వాత ఒక 1 వీక్ ధూమ్ ధామ్ లాడిస్తాం పటాసులు అని అవని చెప్పి ఇవని చెప్పేసి, తర్వాత వంటలు అని చెప్పేసి. నెక్స్ట్ అది అయిపోగానే కార్తీక మాసం రాగానే ఇంకా చూడండి, ఇంకా చాలామంది అయితే నాన్ వెజ్ దొరకదని భయపడేటోళ్ళు ఉన్నారు. చాలామంది అయితే కార్తీక మాసం కదా చాలా బాగుంటుందన్న ఫీల్ అయిన కూడా ఉన్నారు. అయితే మీరు ఏ ఫీల్ కార్తీక ఈ చలికాలంలో కార్తీక మాసంలో మీరు ఏ ఫీల్ అయ్యారనేది కామెంట్ సెక్షన్లో రాయండి. అలాగే ఇంకా కొంతమంది అయితే ఫుల్గా పార్టీస్ అనమాట. సరే ఇంకా కార్తీక మాసం అనగానే ఇంకా చికెన్ రేట్లు తగ్గుతాయి కాబట్టి ఇంకా చాలా వరకు పార్టీలు చేసుకుంటారు. అరే నువ్వు ఎంతైరా నీ ఎంతైరా అని చెప్పేసి అదే ఒక స్పెషలే. నెక్స్ట్ కార్తీక మాసం అయిపోయింది ఇంకా అనుకుంటే ఇంకా అందులో క్రిస్మస్, జస్ట్ ఇలాగైనా క్రిస్మస్ వస్తుంది. క్రిస్మస్లో కూడా చాలా వరకు చాలామంది చాలా గ్రాండ్గా దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. అప్పుడు కూడా చాలా సరదాగా ఉంటుంది, చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటారు. నెక్స్ట్ అది అయిపోయిన వెంటనే న్యూ ఇయర్ పార్టీ. ఇంకా న్యూ ఇయర్ అంటే ఇంకా మామూలు అచ్చు ఉంటుంది, ఇంకా ధూమ్ ధామ్ లేపుతారు. నెక్స్ట్ వచ్చేది సంక్రాంతి, అది కూడా హైలైట్. ఇలా ఒక శీతాకాలంలోనే ఇన్ని పండుగలు, ఇంత ప్రశాంతమైన వాతావరణం, అలాగే పచ్చదనం కూడా ఈ శీతాకాలంలో మ్యాక్స్ స్టార్ట్ అవుతుంది. ఎండాకాలంలో రాలిపోయి మళ్ళీ మనకి ఈ శీతాకాలం వర్షాలు పడ్డాక ఈ శీతాకాలంలో పచ్చదనంతో పచ్చగా కనిపించే ఈ వాతావరణంలో అది ఒక శీతాకాలంలోనే కాబట్టి శీతాకాలం అంత స్పెషల్ అనమాట. నాకైతే మాత్రం ఈ 3 సీజన్స్లో
ఈ 3-4 సీజన్స్ లో నాకైతే ది బెస్ట్ అనిపించేది శీతాకాలం. ఎందుకంటే శీతాకాలంలో ఉన్నంత క్లైమేట్ కానీ ఇది కానీ నాకు మరి ఏ సీజన్లో కూడా అనిపించదు. అలాగే మీరు ఈ శీతాకాలంలో మీరు ఎక్కడెక్కడ ట్రిప్ కలరు కింద కామెంట్ సెక్షన్ వెయ్య కామెంట్ చేయండి. అలాగే మీరు మీకు బెస్ట్ అనిపించే ట్రిప్ ట్రిప్ కూడా ఈ కామెంట్లో రాయండి. నేను నా బెస్ట్ ట్రిప్ అయితే అదే అరకు, వనజంగి ఇవి. ఎందుకంటే నేను వెళ్ళింది ఒక్క దగ్గరికి కాబట్టి నాకు అదే బెస్ట్ అనిపించింది. మరి మీకు ఎక్కడెక్కడికి వెళ్ళారో, మీకు ఏదైతే బెస్ట్ అనిపించిందో అది రాయండి. అలాగే చాలా వరకు చాలా నాకు తెలిసినంత వరకు నాకు తెలిసిన ప్లేస్లన్నీ కింద డిస్క్రిప్షన్లో లింక్స్ పెడతాను. ఆ యొక్క మ్యాప్స్ ది బెస్ట్ ప్లేసెస్ లింక్స్ అనేవి కామెంట్లో డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు మీకు నచ్చినట్టయితే ఆ ప్లేస్ని విజిట్ చేయండి. నాకు తెలిసినంత వరకు చాలా బాగుంది, నేను విన్నాను. అలాగే మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అవి విజిట్ చేసి ఈ శీతాకాలంలో చూడడానికి ఇది బెస్ట్ ప్లేస్ అని నాకు సజెస్ట్ చేశారు. కాబట్టి నేను ఆ ప్లేస్ని అయితే కింద కామెంట్ సెక్షన్లో పెడతాను, మీరు అదే డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు ఒకసారి ట్రై చేయండి. అలాగే మీరు ఎక్కడెక్కడికైతే ఈ ఈ శీతాకాలంలో పిక్నిక్ కానీ ఎక్కడికైతే వెళ్ళారో మీరు కామెంట్ చేయండి. అదే ఫ్రెండ్స్, ఈ శీతాకాలం గురించి మనం తెలుసుకున్నవి ఇంత మనకి స్పెషల్ అనిపించేవి. కానీ మనకి ఇంకో విషయం ఏంటంటే ఈ శీతాకాలం మన ఆరోగ్యాన్ని కూడా చాలా మెరుగ్గా పరిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని చాలా మంది పెద్దలు చెప్తారు అనమాట. ఎందుకంటే శీతాకాలంలో మనం చేసే పనులు, అదే మనం చేసే ఎక్సర్సైజెస్ కానీ పనుల వల్ల కానీ మన హెల్త్కి చాలా మంచిదని చాలా మంది చెప్తుంటారు. అందుకు చూడండి, శీతాకాలం కూడా మన ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది. అదే ఫ్రెండ్స్ శీతాకాలం గురించి అంటే మీరైతే ఇది శీతాకాలం గురించి మీరైతే ఎక్కడెక్కడికి వెళ్ళారో కామెంట్లో పెట్టండి. దట్స్ ఎంజాయ్ దిస్ సీజన్, ఈ సీజన్లో ఎంజాయ్ చేయండి. అలాగే మరీ ఎక్కువ ఎంజాయ్ చేయకండి, ఎందుకంటే ప్రజెంట్ ఆఫ్ డేస్ కూడా ఏం బాగాలేవు కాబట్టి అందరూ హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా మళ్ళీ మీరు మీ ఇంటికి చేరుకునేటట్లు మంచిగా ఎంజాయ్ చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. అలాంటి వీడియోస్ మేము ట్రై చేయడానికి మ్యాక్స్ టు మ్యాక్స్ ట్రై చేస్తాం. ఎందుకంటే మీకు నచ్చిన వీడియో చేయడానికి మేము ఉన్నది. అలాగే మీ ఫ్రెండ్స్కి అందరికీ ఈ వీడియోని షేర్ చేసి మాకు మరింత సపోర్ట్ చేస్తామని కోరుకుంటున్నాం. అలాగే మేము ఇంతకు ముందు కూడా వీడియోలో మీకు ఒకటి చెప్పాము, సార్ పోస్ట్ అని ఒక షేర్ యువర్ పోస్ట్ అని చెప్పేసి ఒక సీజన్ స్టార్ట్ చేసామని. ఒకవేళ మీరు ఆ వీడియో చూడట్టయితే డిస్క్రిప్షన్లో ఆ వీడియో కూడా దాని ఆ వీడియో యొక్క లింక్ పెడతాను, అది కూడా చూడండి. అది చూసాక మీరు ఎవరికైనా ఏమైనా చెప్పాలనుకుంటే దానికి అది ఎలా చెప్పాలి ఏంటనేది కూడా ఆ వీడియో కూడా లింక్ కూడా కామెంట్లో పెడతాను, మీరు ఆ విధంగా చెప్పచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.